హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, సేమియా పాయసం అనేది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు షేర్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మిల్క్ 1/2 లీటర్, సేమియా 250 గ్రామ్స్, షుగర్ 1 కప్, మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే మీ ఎక్కువ కూడా తీసుకోవచ్చు, క్యాష్యూ నట్స్, డ్రై కోకోనట్ పీసెస్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ బాదం మిల్క్ పౌడర్, ఇది యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ హీట్ అయిన తర్వాత కోకోనట్ పీసెస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఘీలో ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ కొబ్బరి ముక్కలు ఫ్రై అయినవి. ఇప్పుడు క్యాష్యూ నట్స్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు క్యాష్యూ నట్స్ ఫ్రై అయినవి, ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో సేమియాను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ సేమియా ఫ్రై అయిపోయింది. తర్వాత ఈ సేమియాను కూడా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సేమియాను యాడ్ చేసుకోవాలి. సేమియాను యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్లోగా మిక్స్ చేసుకోవడం వల్ల ఈవెన్గా మిక్స్ అవుతుంది. ఈ సేమియా కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్వీట్కి సరిపడినంత షుగర్ యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ షుగర్ మెల్ట్ అయిన తర్వాత బాదం మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ సేమియా పాయసం రెడీ అయిపోయింది.
కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల. సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే సేమియా పాయసం రెడీ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, సేమియా పాయసం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి, మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్.